నమస్కారం అండి నేను మీ సాంబా కుమార్ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ఈరోజు టాపిక్ ఏంటి అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అన్నది టాపిక్ అండి నేను ఈ మధ్య ఒక అద్భుతమైన స్టోరీని విన్నాను ఆ స్టోరీ ఏంటి ఎలా అవుతుంది అన్నది ఈ వీడియోలో నేను ఆ స్టోరీని నేను వివరించబోతున్నాను కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అయితే టాపిక్ వచ్చేద్దాము టాపిక్ ఏంటి అంటే మరి మరోసారి చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేక మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా లేదా రెండు ఒకటేనా కాదా అన్న దాని గురించే ఈ పర్టికులర్ వీడియో అండ్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే పర్టికులర్ స్టోరీ ఏదైతే ఉందో అది లా ఆఫ్ అట్రాక్షన్కి చాలా దగ్గరగా ఉంది సో దట్ ఈస్ వై ఐ పిక్డ్ దిస్ పర్టికులర్ టాపిక్ అయితే స్టోరీ ఇలా వెళ్తుంది అండి శామ్యూల్ అనే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ అంటే చర్చిలో జస్ట్ వన్స్ అండ్ అ వైల్డ్ కనిపిస్తాడు అదర్వైజ్ హీ ఆల్వేస్ ప్రతి ఒక్కసారి కూడా అతను ఏం చేస్తాడంటే పీపుల్కి జనాలకి మనుషులకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు అదేవిధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఆయన బిలీఫ్ సిస్టమ్ ఏంటి అంటే మానవ సేవే మాధవ సేవ అన్నది ఆయన బిలీఫ్ సిస్టమ్ అనమాట సో అదే విధంగా ప్రతి ఒక్కరు ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళి ప్రేయర్లు అవన్నీ చేస్తుంటే ఈయన మాత్రము ఒక ఐదు నిమిషాలు అలా ప్రేయర్ చేసేసి వచ్చేసి మిగతా పని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆయన యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే జనాలకి హెల్ప్ చేయాలి అన్న యొక్క కాన్సన్ట్రేషన్తో ముందుకెళ్తూ ఉంటాడు ఓకే అలా జరుగుతూ ఉంటుంది ఆయన లైఫ్ కూడా వెళ్తూ ఉంటుంది ఆ విధంగా వెళ్తూ ఉండగా ఒకనొక రోజు దైవదూతలు అంటాం మనం తెలుగులో ఏంజెల్స్ అంటారు సో అతను డైరెక్ట్గా ఇతనింటికి శామ్యుల్ ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసి తలుపు కొట్టి ఒక లిస్ట్ తీసుకొని వస్తాడనమాట దాంట్లో లిస్ట్లో కొన్ని పేర్లు ఉంటాయి లైక్ రాబర్ట్ రాబర్ట్ ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు ఏంజిల్ వచ్చేసి రాబర్ట్ ఇల్లు ఎక్కడా అంటే అక్కడ కొంచెం ముందుకెళ్ళినాక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్తాడు అదేవిధంగా మన పేరే అతని పేరు లైక్ విలియం ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు ఏంజల్ అడిగినప్పుడు అతని అతని పేరు కూడా ఐ మీన్ పలనా వీధిలో ఉంది అది ఇది అని చెప్తాడు చెప్పాక ఇతనికి ఎవరికి శామ్యుయల్కి డౌట్ వస్తుంది ఏంటి అంటే ఆ డౌట్ ఏంటి అంటే సార్ ఏంటి సార్ ఇవి ఏం పేర్లు నన్నుందుకు వచ్చి అడుగుతున్నారు అని ఏంజెల్ని అడుగుతారు అప్పుడు ఏంజిల్ సమాధానం ఇస్తుంది ఏంటి అంటే వీళ్ళందరి లిస్ట్ ఏంటి అంటే వీళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల లిస్ట్ వచ్చింది సో మేము ఈరోజు గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాము అందుకనే ఈ అడ్రస్ మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాను అంటే హీ ఫిల్ అంటే నా పేరుందా అని అడుగుతాడు శామ్యూల్ అయితే లేదండి మీ పేరు దీంట్లో లేదు అని చెప్పేసి ఏంజిల్ అలా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఓకే అలా అయిపోయాక నెక్స్ట్ డే మళ్ళీ ఏంజిల్ వస్తుంది ఏంజిల్ వచ్చేసి శామ్యూల్ని టక్ టక్ అని తలుపు కొట్టేసి మళ్ళీ ఒక లిస్ట్ తీసుకొని వస్తుంది వస్తే శామ్యుల్ అంటాడు బాస్ ఐఎమ్ నాట్ యువర్ జి జీపీఎస్ నేను మీ జీపీఎస్ని కాదు ప్రతిరోజు మీరు లిస్ట్ తీసుకొస్తున్నారు మా అక్కడ వాళ్ళ ఏది వీలు లేదని అడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు ఐఎమ్ నాట్ యువర్ జీపీఎస్ అంటాడు అప్పుడు ఏంజిల్ అంటుంది నిన్న తెచ్చిన లిస్ట్ ఏంటి అంటే ఇది ఎవరైతే దేవుడిని ఇష్టపడతారో వాళ్ళ లిస్ట్ ఈ రోజు తెచ్చిన లిస్ట్లో ఏంటి అంటే దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వాళ్ళ లిస్ట్ తెచ్చాను అండ్ ఈ లిస్ట్లో మీ పేరు మీ పేరు టాప్లో ఉంది అని ఏంజిల్ చెప్తుంది ఆ విధంగా గిఫ్ట్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది సో దేవుడికి కూడా మీరు అంటే ఈ స్టోరీ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడికి కూడా ఎవరైతే జనాలకి మనుషులకి హెల్ప్ చేస్తారో వాళ్ళే నిజమైన భక్తులు అని ఈ వీడియోలో తెలియడే తెలియజేయడం జరిగింది అంటే ఈ పర్టికులర్ స్టోరీలో తెలియజేయడం జరిగింది సో దయచేసి మ్యాక్సిమం పీపుల్కి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి భక్తి ఇంపార్టెంటే బట్ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే విధంగా భక్తి చేస్తూ కూర్చుంటే ఏం వర్కౌట్ కాదండి అదేవిధంగా లో ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే కనుక మీరు కేవలం అఫర్మేషన్ వింటే డబ్బులు వస్తాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ కేవలం మీరు అఫర్మేషన్ రాస్తే డబుల్ వస్తాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ రావండి ఆబ్వియస్లీ మీ మైండ్ సెట్ చేంజ్ చేయడానికి మాత్రమే ఇవన్నీ ఒక అఫర్మేషన్స్ కానీ రాయడం కానీ వినడం కానీ మీ మైండ్ సెట్ చేంజ్ చేయడానికి ఆబ్వియస్లీ ఇవి చేస్తూ కనుక మీరు వర్క్ చేస్తే హార్డ్ వర్క్ చేస్తే వేరే వాళ్ళకన్నా మీరు హండ్రెడ్ రేట్స్ ఎక్కువ సంపాదిస్తారు ఎక్కువ హ్యాపీగా ఉంటారన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను తీస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి అదేవిధంగా మీరు మ్యాక్సిమం పీపుల్కి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్